పాయసానము కన్నను పాలకన్న గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా మారద వెంకయ్య గారు రాసిన భాస్కర శతకంలోని పద్యాలను వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా పదిహేను పద్యాలను నేర్చుకున్నాము ఈరోజు ఈ వీడియోలో పదహారవ పద్యమును వివరించే ప్రయత్నం చేస్తున్నాను ముందుగా పద్యమును చూద్దాం తను అన్యపతి వ్రతాంగనా కడసుమది భూతికి ప్రాణహాని ఓ శిరములు రాఘవుని దశకంఠుడు కృంగిపోవడే ఎరుగక శీత కాశపడి భృత్యుల గూడి భాస్కరా మరొక్కసారి ఉరు తను నొల్లని అణ్యపతివ్రతాంగనాసురతము గోరునేని కడసుమ్మది భూతికి ప్రాణహాని ఓ శిరములుగుల రాఘవుని చే దశకంఠుడు కృంగిపోవడే ఎరుగక శీత ఇష్టుల ఇష్ల గూడి భాస్కరా భాస్కరా ఉరు బలశాలినంచు చాలా గొప్ప బలవంతుణ్ణి బలం కలిగినటువంటి వ్యక్తిని అని చెప్పి ఇక్కడ ఈ బలము అంటే అది శరీర బలం కావచ్చు లేదా అధికార బలం కావచ్చు లేదా ధన బలం కావచ్చు మరి ఏదైనా అది ధన బలం డబ్బు బలం కావచ్చు లేదా అధికార బలం కావచ్చు లేదంటే ఒంటి బలం కావచ్చు ఇది చూసుకొని నేనే బలశాలిని నేనే బలవంతుని అని చెప్పి తను ఒళ్ళని తనను ఇష్టపడనటువంటి అన్య పతివ్రతాంగన సురతము ఇతర స్త్రీలు పతివ్రతలైనటువంటి ఇతర స్త్రీల యొక్క సురతము సాంగత్యమును కోరునేని కోరుకున్నట్టయితే నేనే చాలా బలవంతుణ్ణి అని చెప్పి అధికార గర్వము చేత కావచ్చు లేదా ధన గర్వము చేత కావచ్చు లేదా శరీర బలమును ఒంటి బలమును చూసుకొని కావచ్చు విర్రవీగిపోయి మరి ఇతరుల యొక్క పతివ్రత స్త్రీలైనటువంటి ఇతర స్త్రీలను ఆశపడ్డట్టయితే మరి అటువంటి ఇతర స్త్రీలను కోరుకున్నట్టయితే కడసుమది భూతికి సుమ్ము అది భూతికి అది ఆ పని ఎప్పుడైతే పరదారను పర స్త్రీని కోరుకోవాలి పర స్త్రీ పట్ల ఆశ పడ్డావో ఆ రోజే సుమ్ము భూతికి నీ యొక్క ఐశ్వర్యానికి అది చివరి రోజు ఇక నీ దగ్గర నుండి నీ ఐశ్వర్యము దూరం అవుతుంది అంతేకాదు ప్రాణహానియో ఇంకా కావాలంటే ప్రాణ నష్టం కూడా జరుగుతుంది ఇక్కడ ఐశ్వర్యం దూరమైపోయి ఆగిపోదు చివరికి ఖచ్చితంగా కూడా అది ప్రాణాల మీదికి వస్తుంది ఈ రోజుల్లో మనం రోజు చూస్తూనే ఉన్నాం ఎక్కడ ఓ చోట జరుగుతుంది అనేటటువంటి ఈ విషయాన్ని అయితే గొప్ప బలవంతుంది అని చెప్పి పతివ్రత స్త్రీలను కోరుకుంటే ఖచ్చితంగా అది ఐశ్వర్యానికి చేటు వస్తుంది అంతేకాకుండా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది శిరములుగూల రాఘవునిచే దశకంఠుడు కృంగిపోవడే ఎరుగక సీతకు ఆశపడి ఇష్టుల భృత్యుల గూడి అన్నాడు దశకంఠుడు మరి ఆ యొక్క పది తలలు కలిగినటువంటి రావణాసురుడు ఎరుగక సరిగ్గా తెలుసుకోలేక సీతకు ఆశపడి మరి ఆ సీతమ్మకు సీతమ్మ మీద ఆశపడి రాఘవునిచే ఆ యొక్క శ్రీరామచంద్రుని చేత ఇష్టుల మృత్యుల గూడి తనకు ఇష్టమైనటువంటి వారు తర్వాత తన యొక్క సేవకులను అందరితో కలిసి శిరములు గూల అతని యొక్క పది తలలు తెగిపోయే విధంగా కృంగిపోవడే నశించిపోలేదా మరి ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క పత్ని సీతమ్మ దేవిని ఇష్టపడ్డటువంటి ఆ యొక్క రావణాసురుడు తన యొక్క ఇష్టులను తన యొక్క బంధువులను తన తన యొక్క సన్నిహితులను అందరితో కలిసి చివరికి నశించిపోయినాడు కదా కాబట్టి పరదార పరస్త్రీ సాంగత్యం అనేటటువంటిది ఖచ్చితంగా అది ఎప్పుడో ఒకప్పుడు చేటు తెస్తుంది ఖచ్చితంగా అది ప్రాణాల మీదికి తెస్తుంది అనేటటువంటి విషయాన్ని మారద వెంకయ్య గారు ఈ పద్యంలో చెప్పదలుచుకున్నారు నేటి రోజుల్లో కూడా మనము ప్రతిరోజు ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసి ఏ టీవీ ఛానల్లో చూసినా కూడా మనకు అక్కడక్కడ కనబడుతూనే ఉంటుంది ఏమని అంట ఇక్కడ వివాహ బంధానికి తిలోదకాలు వదులుతూ మరి క్షణికావేశానికి లోనై చక్కని వారి యొక్క సంసార జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నటువంటి వారు అక్రమ సంబంధాల పట్ల ఆసక్తి చూపిస్తూ కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నటువంటి వారు మనకు అక్కడక్కడ తారసపడుతూనే ఉన్నారు ప్రతిరోజు కూడా ఇది చాలా మన మనం సమాజానికి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నటువంటి వారం అవుతాము కాబట్టి అటువంటి పనులు ఎప్పుడూ కూడా శ్రేయస్కరం కాదు మరి పెద్దవారైనటువంటి యువతి యువకులు కూడా మరి మీకు సంబంధించినటువంటి మీ పిల్లల గురించి కానీ మీ కుటుంబం గురించి కానీ ఆలోచించి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మిత్రులారా ఇదే విషయంను నేను రాస్తున్నటువంటి శతకంలో కూడా చక్కని ఉదాహరణలతో చెప్పే ప్రయత్నం చేసినాను ఒకసారి ఆపద్యం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను శ్రీరాముని లాలు సీతను చెరబట్టి రావణుండే పాటి రాజు అయ్యే పాండవుల సతి ద్రౌపది నవమానించ కౌరవపతికేమి కర్మ బట్టే తారను గురుపత్ని తారను కోరి మోహించిన చంద్రుని గతి ఏమి చందమయ్యే ఘనహల్యా గౌతమునిల్లాలు ఘనహల్యాదేవి గౌతమునిల్లాలు ఘనహల్యాదేవి గోరి దేవేంద్రుడేది పొందే పాప పంకిలమున పడి చెడిపోదురు అన్యకాంత మీద పడితే తల్లినిన్నుదల్లతూ ఎల్లమ్మ దేవత పెద్ద గుండ వెళ్ళి ముద్దు బిడ్డ అని ఇక్కడ పర స్త్రీలను కోరుకోకూడదు అనేటటువంటి విషయాన్ని ఈ పద్యంలో చెప్పదలుచుకున్నాను మిత్రులారా వేమన గారు వేమన గారి మకుటంతో ప్రచారంలోకి వచ్చిన పద్యం కానీ వేమన పద్యం అయితే కాదు పంచదార కంటే పరదారతీయన రాజు కంటే మోజు మొగుడు అయిన దానికంటే కానిది మేలయా విశ్వదాభిరామ వినురవీమ అంటారు వేమన గారు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు